సర్ థాంక్యూ సర్ ఈ ఇతను మొహమ్మద్ ఇబ్రహీం అనే ఎవరైతే ఇతను ఈ ఆఫెండర్ ఉన్నాడో ఇతను 2005 నుంచి మొదలు పెట్టిన ఇతని చరిత్ర ఈ నేర చరిత్ర ఇతను సుమారు 53 కేసులు ఇప్పటివరకు అరెస్ట్ చేయబడ్డాడు దీంట్లో మొత్తం వివిధ ప్రాంతాల్లో హైదరాబాద్ సిటీ అదే విధంగా సైబరాబాద్ లో కూడా చాలా ఆఫెన్సెస్ లో పాల్గొన్నాడు వెరీ నటోరియస్ అండ్ బయట ఉంటే ఆఫెన్సెస్ చేస్తున్నాడు ఖచ్చితంగా సో ఇతను బయట మన 2019 లో పీడియాక్ లో పోయి మళ్ళీ తిరిగి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇతను మొదలుపెట్టి ఒక 4 ఆఫెన్సెస్ లో ఆల్్రెడీ పార్టిసిపేట్ చేశాడు దాంట్లో 2 ఆసిఫ్ నగర్ ఒకటి గోల్కొండ ఇంకొకటి రాజేంద్ర నగర్ లో చేశానని చెప్తున్నాడు అది కూడా వెరిఫై చేస్తున్నాం సో ఈ 4 ఆఫెన్సెస్ లో ఇతను ఆల్్రెడీ 3 ఐడెంటిఫై ఇంకొకటి వెరిఫై చేస్తున్నాము సో ఇతను ఎక్కడన్నా ఖచ్చితంగా తాళాలు ఇంటికి వేయబడితే తర్వాత ఓపెన్ హౌసెస్ అంటే డోర్ మర్చిపోయి తెరుచున్నా లేకపోతే దానికి తాళాలేసి ఇంట్లో ఇన్మేట్స్ లేనప్పుడు చేస్తాడు సో అది అతని ఎమో అండ్ ఈజ్ అ ప్రొఫెషనల్ దాంట్లో సో ఖచ్చితంగా అక్కడ ఎక్కడన్నా ఐడెంటిఫై చేసి రెక్కీ చేసి అటువంటి హౌసెస్ ని అటాక్ చేయడము ఆ తర్వాత లాక్ బ్రేక్ చేస్తాడు ఈ ఇంప్లిమెంట్స్ అన్ని మీరు చూశారు హైలీ ప్రొఫెషనల్ అండ్ టెక్నికల్ చుట్టుపక్కల ఎవరికి కూడా డౌట్ రాకుండా అనుమానం రాకుండా అతను ఈ నేరాలన్నీ చేశాడు ఎక్కడ కూడా పట్టుబడలేదు అన్లెస్ మళ్ళీ టెక్నికల్ గా తర్వాత కొన్ని హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారానే ఇతని ఆచూకీ తెలుసుకొని మళ్ళీ ఇతన్ని పట్టుకోవడం జరిగింది ఆఫెన్స్ చేసిన తర్వాత కూడా అక్కడి నుంచి దొంగతనం చేసిన ఏదైతే డబ్బు ఉందో దాంట్లో కూడా కొన్ని రేషన్ అవన్నీ కూడా కొని ఇంటికి తీసుకెళ్తుంటే మా అడిషనల్ ఇన్స్పెక్టర్ తర్వాత క్రైమ్ టీం ఎవరైతే ఉన్నారో మా ఏసీపీ గారి ఆధ్వర్యంలో అతని ఒక 7 డేస్ ట్రాక్ చేసిన తర్వాత అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది సో హైలీ ప్రొఫెషనల్ సో అతన్ని కూడా ఖచ్చితంగా బయట ఉంటే ఇటువంటి నేరాలు ఖచ్చితంగా చేస్తుంటాడు కనుక మళ్ళీ ఇతన్ని పీడీ యాక్ట్ లో ఇన్వోక్ చేసి సిపి గారి ద్వారా మేము అతను మళ్ళీ జైలుకి పంపే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా అది ఒక వారం 10 రోజుల్లో వి విల్ ఎన్ష్యూర్ దట్ అగైన్ పీడీ యాక్ట్ ఈస్ ఇనిషియేటెడ్ ఏదండి అవన్నిట్లో అన్ని కూడా పీటీలో ఉన్నాయి అన్ని పెండింగ్ ట్రయల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా పెండింగ్ ట్రయల్లో ఉన్న కేసెస్ ఇవి ఇతను ఖచ్చితంగా అన్నిట్లో కూడా చాలా వాటిల్లో కన్విక్షన్ వస్తుంది ఇతను ఆన్ అండ్ ఆఫ్ జైల్లో కూడా ఎక్కువ కాలం గడుపుతున్నాడు అరెస్ట్ అయినప్పుడల్లా జైల్లో 1.5-2 నెలలు ఉంటున్నాడు మళ్ళీ 2016లో ఒక సంవత్సరం ఉన్నా 2019లో 14 నెలలు ఉన్నాడు పీడీలో సో మళ్ళీ బయటకు వచ్చిన ఒక 2 నెలల తర్వాతనే మళ్ళీ ఇది ఈ ఆఫెన్స్ చేయడం జరిగింది ओके राजा वेंकट